వివాదాస్పద తార కంగన మరోసారి చిక్కుల్లో పడింది. లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని ముంబై కోర్టు హెచ్చరించింది. సుశాంత్ సూసైడ్ వ్యవహారంలో జావేద్పై కంగన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ వేసిన పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కాని పక్షంలో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ని ముంబై కోర్టు హెచ్చరించింది. ఆమెకు చివరి అవకాశం ఇస్తున్నామని అంధేరిలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తెలిపింది. అయితే కంగనా ప్రస్తుతం దేశంలో లేరని, విదేశాల్లో ఉన్నారని, అందువల్ల వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేరని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వ్యక్తిగత హాజరీ నుంచి తన క్లయింట్ను మినహాయించాలని కోరారు. అయితే ఆమెకు మినహాయింపు ఇవ్వరాదని, ఏ తేదీన విచారణకు రావాలని ఉత్తర్వులిచ్చినా ఆమె రావడం లేదని జావేద్ అఖ్తర్ తరఫు అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పాండమిక్ సమయం కాబట్టి ఈసారికి కంగనకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. బాలీవుడ్ సూసైడ్ గ్యాంగ్లో జావేద్ అఖ్తర్ భాగమని, ఎలాగైనా ఆయన తప్పించుకుని పోతారంటూ కంగన గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ సమయంలో కంగన ఆరోపణలు గుప్పించారు. కంగన వ్యాఖ్యలపై జావేద్ పరువు నష్టం దావా వేశారు. అయితే దీన్ని సవాలు చేస్తూ ఆమె స్థానిక కోర్టును ఆశ్రయించింది. కోర్టు కొట్టివేయడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించింది కంగనా.